శాఖ మంత్రి గంట క్యాండిడేట్ మనందరికీ తెలుసు, ఇతగాడి బతికేందో బాగోతమేందో. అయితే వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే, పోలవరం ఇబ్బందుల్లో ఉంటే ఇతను మాత్రం సుకన్యతో షికారులు చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంతకీ సుకన్యతో ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏందా కథ అనేది ఈ వీడియోలో మీకు వివరంగా వివరించబోయే ముందుగా, ఎప్పటి వరకు మన ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, మన పనికి మాలినటువంటి నోటి బోర్దల క్యాండిడేట్ అంబటి కాంబాబు, సరే ఇంతకుముందు ఇతని స్థానంలో అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి నీటి పారుదల, అతను కూడా నోటి పారుదలలాగే దాన్ని పారించాడు. ఎందుకంటే ఎప్పుడు చూసినా నోటి తుత్తర తీర్చుకోవటం, ఇష్టం వచ్చినట్టు కుక్కలా వాగటం తప్ప నిజంగా నీటి పారుదల శాఖ మంత్రిగా ఒక ప్రాజెక్టు కూడా చేసింది లే. సరే అతను నెల్లూరు జిల్లాకు సంబంధించినోడైనా నెల్లూరులో ఒక ప్రాజెక్టు కూడా పీకింది ఏమీ లే. మూడేళ్ళు అయిపోయింది, మూడేళ్ళు అయిన తర్వాత ఎందుర సమయం 2021 డిసెంబర్ పోలవరం కంప్లీట్ 1% 20% అన్నావు కదరా అంటే, ఇప్పుడు నేను మంత్రిని కాదు నాకు సంబంధం లేదన్నాడు ఆ పనికి మాలినోడు. మరి గత ప్రభుత్వం అయిపోయి మీ ప్రభుత్వం వచ్చింది కదా, మరి గత ప్రభుత్వం గురించి ఎందుకు కుక్కలా వగుతాం అంటే దానికేం సమాధానం చెప్పడు. సరే సబ్జెక్ట్ ఇప్పుడు అసంత కాదు, మన కాంబాబు గారిది. మన కామ కుక్క గురించి మనందరికీ తెలుసు, 10 ఏళ్ల క్రితం సంజనాతో మొదలుపెట్టి 10 ఏళ్ల తర్వాత సుకన్య దాకా అతను ప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ రోజుల్లో సంజనాని టీషర్ట్తో జీన్స్ ప్యాంట్తో రమ్మన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత సుకన్యని పంపించు, అన్నీ కావాలి, తలసానం చేయించాలి, అన్నం పెట్టాలి, ఇంకేం చేయదా, ఈ యొక్క దౌర్భాగ్యుడు యొక్క భాగవతం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా, చాలా ప్రాంతం, ఆ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వరదలతో ఇబ్బందులు పడతాం. అయితే ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు నిజంగా ఆ వరదను సమీక్షించడమో, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నమో చేయాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే నిర్మాణంలో ఉందో పోలవరం ప్రాజెక్టు, అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. స్పిల్ వే కొట్టుకుపోవడం, లేకపోతే కాపర్ డ్యాము హైట్ పెంచాలనేటువంటి ఆలోచన చేయటం, దీని గురించి ఏదో చర్చ పీకుతున్నట్టుగా పొడుస్తున్నట్టుగా ఏదో సొల్లు కౌరులు చెప్పాడు. అయితే నేనేమంటా అంటే, ఈ దౌర్భాగ్యుడు ఒక మాట అన్నాడు ఈ సందర్భంగా, గోదావరి వరదలు అనుకోకుండా వచ్చాయి అని. అంటే చెప్పు వస్తాయంట్రా అయ్యా, మన సుకన్యానా సంజనానా, బాబు 1 గంటలో వచ్చా, బాబు 2 గంటలో వచ్చా అని చెప్పడానికి నాకు అర్థం కల, నువ్వు చెప్పినట్టు గెస్ట్ హౌస్ అడ్రస్కి రావడానికి, లేకపోతే నువ్వు చెప్పినట్టు ఆడికి కావాలంటే ఆడికి రావడానికి, నువ్వేం చేయమంటే చేయటానికి, వరదలు ఏమన్నా సుకన్యానా సంజనారా నాకు అర్థం కావట్లే, కడుపుకు ఆనందం తిట్టుడు ఇంకేమైనా తిట్టుడు అని నాకు అర్థం కాలా అంటే, సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఓ మంత్రిగా నీకుందిగా. వరదలు చెప్పు వస్తాయంటారు నాకు అర్థం కాల, ముహూర్తం పెట్టుకొని లేకపోతే సింగారించుకొని మలిపిలు పట్టుకొని వస్తాయంటారు వరదలు. వరదలు వాటి ఇష్టం వచ్చినప్పుడు వస్తాయా పనికి మాలోడా మంత్రిగా, అది కూడా తెలియకుండా ఓ కుక్కలాగా ప్రతిపక్షంలో మాట్లాడమంటే, చంద్రబాబు చంద్రబాబు లోకేష్ బాబు అనమంటే వచ్చి మురుగుతావు కదా మీడియా ముందు ఓరు కుక్కలాగా. అప్పుడెప్పుడు భూమి పుట్టక ముందు, భూమి పుట్టకమంటే భూమి పుట్టక ముందు కాదులే, నేను పుట్టక ముందు 1989లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యావు, మళ్ళీ నాళ్ళకి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల కర్మ బాగలేక 2019లో ఎమ్మెల్యే అయ్యావు. సరే అయితే అయ్యావు, నీ కాదు ప్రజల కర్మ, నీ అదృష్టం అయ్యావు, నేను కాదనట్లే. అయినప్పటి నుంచి నీ వ్యవహారాలు ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను, గౌరవప్రదంగా ఉన్నాం, పద్ధతిగా ఉన్నాం, పంచి కట్టుకుని ఉన్నాం అనే ఆలోచన ఉండాలిగా. అదేమి లే నీకు, నీ తుత్తర నీ కూతురు కంటే చిన్న వయసు మహిళలతో నువ్వు చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు మీదలో చూసాం. అదేవిధంగా ఇవాళ నీ మీద సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి, నువ్వు పోలవరాన్ని గాలికి వదిలేసావు, వరదల్లో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళ మానాన్న వాళ్ళు వదిలేసావు, నువ్వు సుకన్యతో తిరుగుతున్నావు అనేటువంటి టాక్ నడుస్తుంది. సరే నేను అనట్లా, ఎందుకంటే సుకన్యాక నీకు మధ్య వ్యవహారం చెడింది, ఆల్రెడీ ఆ టాపిక్ మీద నువ్వు కేసు పెట్టావు. సరే ఆ కేసు మీద నువ్వేం మాట్లాడవు అనుకో, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఆ కేసు మీద చర్యలేదు తీసుకోదు వచ్చు, బట్ నా మీద ఒక కేసు పెట్టేవారు నువ్వు, నేను కామ కుక్క అన్నాను నువ్వు. అది కొంతమంది తెలిసినటువంటి విఘ్నులు విద్యావంతులు వీళ్ళంతా ఏమన్నారంటే, నువ్వు మాట్లాడింది నిజమే కదా, నిజాన్ని మాట్లాడితే కూడా ఈ మధ్య కేసులు పెడుతున్నారా అన్నారు. సరే నేను నిజమే మాట్లాడుంటా, బట్ నువ్వు ఓర్చుకోలేక కామ కుక్క అన్నందుకు కేసు పెట్టావు. మరి నువ్వు మాట్లాడిన కామ మాటలకి ఎన్ని కేసులు నీ మీద పెట్టాలరా, నీ నోటి సుత్తరకి నీ మీద ఎన్ని కేసులు పెట్టాలరా అంటే దానికేం సమాధానం ఉండదు. సరే అది వేరే కథ, బట్ నువ్వు ఎప్పటికన్నా కానీ నీటిపారుదల శాఖ మంత్రిగా పోలవరం పూర్తి చేయటం మీద, రాష్ట్రంలో సాగునీటి తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయటం మీద, అదేవిధంగా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టులను జాగ్రత్త కాపాడుకోవటం మీద ఫోకస్ పెట్టరా, నోటిపారుదల వదిలేసి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండేటువంటి ప్రయత్నం చేయమని అంబటి కాంబాబు గారికి సూచిస్తూ, ఇకనైనా కొంత అంటే ఒక మంత్రి అంటే సమాజానికి యువతకి నీ నియోజకవర్గ ప్రజలకి ఆదర్శంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇంకా ఈ గాలి కబుర్లు మాట్లాడతా, ఈ చండాలంగా వయసు కూడా అంటే అన్ని డిక్కే కిందకి 63 వచ్చినాయి ఆల్రెడీ,
64 కూడా వచ్చి ఉంటాయి ఈ మధ్య కాలంలో. బట్ స్టిల్ నువ్వు యూత్ లాగా ఫీల్ అయ్యా అస్కి వాయిస్ తోటి ఇవన్నీ మాట్లాడుకోవటం ఎక్కడన్నా తగ్గిస్తే బాగుంటుందని నా యొక్క సూచన అంబటి కాంబాబు గారికి తెలియజేస్తూ ఇకనైనా పద్ధతిగా ఉండి నీటిపారుదల మీద ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాను.